విశాఖ తీరంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసిన గ్యాంగ్ డబ్బా ఆశ చూపి అమాయకుల కిడ్నీ తీసుకుని మోసం చేస్తోంది. బాధితుల ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి. పెందుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి దారుణమైన కిడ్నీ రాకెట్ దందాకి తెరతీసింది. పేద జనం అవయవాలను కాజేస్తున్న ఓ ముఠా చేతిలో వినయ్ కుమార్ అనే యువకుడు బలయ్యాడు. ఇప్పుడు ప్రాణపాయ స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 7 బాధితుల నుంచి కేటగాళ్లు కిడ్నీలు తీసేసుకున్నట్లుగా తెలుస్తోంది. మధురవాడ వాంబే కాలనీకి చెందిన క్యాబ్ డ్రైవర్ వినయ్ కుమార్ తో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి కామరాజ్ తో కొంతకాలంగా పరిచయం ఉంది. వినయ్ తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేవని తన బాధను చెప్పుకున్నాడు. ఇదే అదనుగా భావించిన కామరాజు కిడ్నీ అమ్మితే 8.5 లక్షలు వస్తాయని వినయ్కు చెప్పి నమ్మేలా చేశాడు. ఈ విషయం వినయ్ తల్లిదండ్రులకు తెలియటంతో అతన్ని మందలించి ఇక్కడ ఉండొద్దని హైదరాబాద్ పంపించారు. తర్వాత కూడా కామరాజు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితుడు వినయ్ తెలిపాడు. కిడ్నీ ఇస్తానని మోసం చేశావని, తల్లిదండ్రులను రోడ్డుకి ఈడుస్తానని బెదిరించాడని కామరాజు ఒత్తిడితో హైదరాబాద్ నుంచి వచ్చినట్లు వినయ్ చెప్పాడు. ఆ వెంటనే తనను రైల్వే న్యూ కాలనీ దగ్గర నుంచి పెందుర్తికి తీసుకువెళ్లాడని వినయ్ వివరించాడు. పెందుర్తి దగ్గర ఉన్న తిరుమల ఆసుపత్రిలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నీ తీసేసినట్లుగా చెప్పాడు. తన ఇంటికి వచ్చాక 5 లక్షలు ఇచ్చానని వీడియో తీయించి తన తండ్రికి మాత్రం 2.5 లక్షలు మాత్రమే ఇచ్చానని అన్నారు. కామరాజు మిగిలిన డబ్బులు తీసుకెళ్లాడని 8 లక్షలు ఇస్తామని 2.5 లక్షలు మాత్రమే ఇచ్చినట్లు వినయ్ తెలిపాడు. తాను ఇప్పుడు నడవలేకపోతున్నట్లుగా బాధితుడు వినయ్ చెప్పాడు. కిడ్నీ ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని భావించారని, కానీ నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు వినయ్ కుమార్ పిఎంపాలెం స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పిఎంపాలెం పోలీసులు ఈ కేసును పెందుర్తి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. కుర్రోడు ఇక్కడ మామూలు వంబకాలం కుర్రోడు అండి, మామూలు పరిచయం సార్. పరిచయం అయితే వైన్ షాప్ మామూలుగా ఇలాగ తాగిన మైకలను దీని మైకలని ఇలా డబ్బులు ఇస్తానని చెప్పి ఇలాగని కిడ్నీ అని చెప్పి టెస్ట్ కానీ తీసుకెళ్ళారండి. టెస్ట్ కానీ తీసుకెళ్తే 8,50,000 అని చెప్పి ఇస్తానని అన్నారండి. ఇస్తానని చెప్పి టెస్ట్ కానీ మా అమ్మగారికి మా నాన్నగారికి తెలిసిపోయింది. మా అమ్మగారు నాన్నగారు తెలిసిపోతే ఇంట్లో గొడవ చేసిన తర్వాత నేను హైదరాబాద్లో మా అత్తగారు ఉండోరండి. వాళ్ళ కారు తోలుకొని అలా పని చేసుకొని ఉండో. నేను 15 రోజులు పని చేసుకున్న తర్వాత ఈ కామరాజు వీళ్ళు ఫోన్ చేసి మీ అమ్మ నాన్నలకి ఏం చేయాలంటే చేతం, ఇంట్లో సాములు ఏమి ఉంటావు ఇష్టం చెప్పి బెదిరించారండి. బెదిరించేటైతే నేను అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సాయంత్రం బండికి ఆయన 500 కామరాజు కుర్రాడు వేసాడండి. తీసుకెళ్ళిన కుర్రాడు వేయించాడండి. సాయిల్ కూడా డబ్బులు మా అత్తగారి కూర చెప్ప చేయకుండా నేను ట్రైన్ ఎక్కువ వచ్చానండి. ట్రైన్ వచ్చిన తర్వాత వైద్యులు దగ్గరనే నువ్వు కొలంటారు ఈ కామరాజు అని వీళ్ళైనా వచ్చి ఆటోలు ఎక్కించుకొని నన్ను తీసుకెళ్ళిపోయారండి. పెందుర్తి తీసుకెళ్ళిపోయారండి. తిరుమల హాస్పిటల్ అండి. నాలాగా ఇంకా 8-9 మంది లాగా అక్కడ ఉన్నారండి హాస్పిటల్లోనే. మీకు పెళ్ళి అవుతుంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ పెందుర్తి కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. డీసీపీ విద్యాసాగర్ నాయుడు పెందుర్తిలోని తిరుమల ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. తిరుమల ఆసుపత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అశాస్త్రీయంగా కిడ్నీ తొలగించడంతో బాధితుడు వినయ్ కుమార్ మంచం పట్టినట్లుగా విచారణలో వెల్లడైంది. 8.5 లక్షలకు బ్రోకర్లు కామరాజు శ్రీను డీల్ కుదుర్చుకున్నారు. పెందుర్తి తిరుమల ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండా సర్జరీ చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ పరమేశ్వరరావుకు కిడ్నీ ఆపరేషన్ చేసే అర్హత కోణంలో విచారణ చేపట్టారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పేదరికం అడ్డు పెట్టుకొని కేటుగాళ్లు అవయవ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెందుర్తి తిరుమల ఆసుపత్రి కేంద్రంగా దందా జరుగుతోందని ఆసుపత్రి మూసివేసి తిరుమల ఆసుపత్రి యాజమాన్యం పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మధ్యవర్తులు శ్రీను కామరాజు ఎలీనా కోసం పోలీసులు గాలిస్తున్నారు.